హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రాపర్టీ వాల్యుయేషన్ రిపోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి కానీ ఒక బ్యాంకుకి కానీ మనము ఒక ప్రాపర్టీని సెక్యూరిటీగా ఇచ్చి దానిపైన లోన్ తీసుకుంటున్నప్పుడు ఆ ప్రాపర్టీని ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ బ్యాంక్ కానీ వాల్యుయేషన్ పంపిస్తారు. వాల్యుయేషన్ పంపించినప్పుడే దాని ఒరిజినల్ వాల్యూ తెలుస్తుంది. సో ఇది టోటల్ కంప్లీట్ ఎవల్యూషన్ ఆఫ్ ది ప్రాపర్టీ, అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ డీటెయిల్డ్గా ఎవల్యూషన్ చేస్తారు. ఏదో మామూలుగా జస్ట్ క్యాజువల్గా వెళ్ళేసి ప్రాపర్టీ వాల్యూ అని అనుకుండా, అక్కడ ఉండే ఫెసిలిటీసు, అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ, ఫ్యూచర్ గ్రోత్ అన్నీ ఈ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేసి ఆ ప్రాపర్టీకి వాల్యూ ఇస్తారు. దానిపైన బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తుంటారు. ఒక 1 కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంటే 80 లాక్స్ ఇవ్వటము, 70 లాక్స్ ఇవ్వటము, అది బ్యాంక్ టు బ్యాంక్, ఒక ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మారిపోతూ ఉంటుంది. సో ఈ వాల్యుయేషన్ రిపోర్ట్ని వాల్యుయేషన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని కూడా అంటారు. దీని పర్పస్ ఏంటి అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఒక ప్రాపర్టీని కనుక సెక్యూరిటీగా ఉంచుకొని దాని మీద లోన్ ఇస్తున్నప్పుడు, రేపు ఏదైనా అతను బ్యాంక్ కస్టమర్ డిఫాల్ట్ అయితే, బొరోయర్ డిఫాల్ట్ అయితే ఆ ప్రాపర్టీని అమ్మాలి. ప్రాపర్టీని అమ్మాలంటే దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో దానికి పర్టికులర్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఈ రిపోర్ట్ని తయారు చేస్తారు. ఆ రిపోర్ట్లో ఏంటంటే ఇది యాక్చువల్గా నార్మల్గా వాల్యుయేషన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, 2 కంపెనీస్ మర్జ్ అయినప్పుడు, ఎగ్జిబిషన్ అయినప్పుడు ఆ ప్రాపర్టీస్ వాల్యూస్ కనుక్కొని దాని ప్రకారం కంపెనీ యొక్క వాల్యుయేషన్ చేస్తుంటారు. తర్వాత టాక్సేషన్ అప్పుడు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అప్పుడు, తర్వాత బ్యాంక్స్ లోన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ ప్రాపర్టీ వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. ఇవి ఎక్స్టర్నల్ పర్సన్స్, ఈ దీనికి స్పెషల్గా అసైన్డ్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళే ఈ వాల్యుయేషన్ అనేది రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. సో ఈ వాల్యుయేషన్ రిపోర్ట్లో ఇది ఇదే ఫార్మాట్ ఉంటుందని కాదు, ఇది నేను శాంపిల్ కోసం చూపిస్తున్నాను. బ్యాంక్ టు బ్యాంక్, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ మారిపోతుంది. ఇందులో ఫామ్ నెంబర్ ఏంటి, ఏ బ్రాంచ్కి చేస్తున్నాము, అప్లికెంట్ నేమ్ ఎవరు, ఓనరు, ఎప్పుడు విజిట్ చేశారు, లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, టెలిఫోన్ నెంబర్ ఏంటి, ప్రాపర్టీ టైప్ ఏంటి, రెసిడెన్షియలా, కమర్షియలా, ఓపెన్ ప్లాంటా, సరౌండింగ్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, సరౌండింగ్ స్లమ్ ఉందా, లేదంటే మంచి టాప్ గ్రోయింగ్ లేఅవుట్స్ వస్తున్నాయా, లేదంటే గవర్నమెంట్ లేఅవుట్స్ ఉన్నాయా, తర్వాత డాక్యుమెంట్ నంబర్ ఏంటి, ఇయర్ ఏంటి, డాక్యుమెంట్ ఎగ్జిబిషన్ డేట్ ఏంటి, ప్రాపర్టీ ఓనర్ యాజ్ పర్ టైటిల్ ఎవరు, యాజ్ పర్ ఈసీ ఎవరు, టైటిల్ ఈసీ ఒకటేనా, సెల్లర్ టైటిల్ ఏంటి, ఈసీలు ఏంటి, లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, డెస్టినేషన్ బ్రాంచ్ ఏంటి, ప్రాపర్టీ అడ్రస్ ఏంటి, యాజ్ పర్ డాక్యుమెంట్ ఏముంది, ఫిజికల్ ఇన్స్పెక్షన్లో ఏముంది, బౌండరీస్ ఏమున్నాయి, నార్త్ ఏముంది, సౌత్ ఏముంది, ఈస్ట్ ఏముంది, వెస్ట్ ఏముంది, ప్లాట్స్కి అయితే ఇప్పుడు మనది 15 నెంబర్ అనుకోండి, ఒక సైడ్ 14 ఉంటుంది, ఇంకొక సైడ్ 16 ఉంటుంది, ముందు రోడ్డు ఉంటుంది, వెనక ఇంకొక నెంబర్ ఉంటుంది, అపార్ట్మెంట్కి అయితే డిఫరెంట్ బౌండరీస్ ఉంటాయి. ఓకే, సో డాక్యుమెంట్లు ఏం రాశారు, ఫిజికల్గా ఏమున్నది, రెండింటిని మనము ఇందులో వెళ్ళి, తర్వాత ల్యాండ్ ఏరియా ఓకే ఎంత ఉంది, స్క్వేర్ ఫీట్లు ఎంత ఉంది, డాక్యుమెంట్ ప్రకారం ఎంత ఉన్నది అనేది కూడా మనము ఈ రిపోర్ట్లో కంపల్సరీ మెన్షన్ చేస్తారు. తర్వాత ఏజ్, ఎన్ని సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది, తర్వాత ఎటువంటి టైల్స్ వాడారు, సో ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ అది కన్స్ట్రక్షన్లో ఉంటే యాజ్ పర్ డాక్యుమెంట్ ఏముంది, గ్రౌండ్ ఫ్లోర్ అయిందా, ఓకే దాంట్లో మార్కెట్ వాల్యూ ఏంటి, బిల్టప్ ఏరియా ఏంటి, తర్వాత టోటల్ బిల్టప్ వాల్యూ ఎంత, విడ్త్ ఎంత, అన్నీ ఇందులో కంపల్సరీ రాసి దానికి వాల్యుయేషన్ ఇస్తారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత టోటల్ బిల్డింగ్ వాల్యూ డాక్యుమెంట్ ప్రకారం ఎంత ఇచ్చారు, మనం ఎంత చేసాము, నియర్ బై ల్యాండ్ మార్క్ స్కూలు, హాస్టల్, హాస్పిటల్, కాలేజ్ ఏదన్నా ఉందా, సో మార్కెట్ వాల్యూ పర్సంటేజ్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ సెంట్స్ ల్యాండ్, ఒకవేళ అపార్ట్మెంట్ అయితేనేమో స్క్వేర్ ఫీట్స్లో ఉంటుంది, ల్యాండ్ అయితేనేమో స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఓకే, ఒకవేళ బిల్డింగ్ అయితే మారిపోతుంది, ఫ్లాట్కి అయితే మారిపోతుంది, దాని తర్వాత ఎల్టీవీ ఏంటి, సో ఫోటోగ్రాఫ్స్ దీనితో అటాచ్ చేశారా లేదా, సో ఈ ప్రాపర్టీ ఫిజికల్గా నేను పలానా రోజు విజిట్ చేశాను, ఓకే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఈ నా ఈ ప్రాపర్టీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని డిక్లరేషన్ ఇచ్చి ఈ వాల్యూయర్స్ సైన్ చేసి దీని వాల్యూ ఇస్తారు. దీన్ని బేస్ చేసుకొని బ్యాంక్స్ కానీ, లేదంటే
అప్రిషియేషన్ డిప్రిషియేషను, మన కంపెనీ యొక్క వాల్యూస్ పెంచడం కానీ, ప్రాపర్టీ అప్రిషియేషన్ అవ్వడం వల్ల మన అసెట్ వాల్యూ పెరగడం కానీ అన్నీ ఈ రిపోర్ట్ ద్వారానే చేస్తూ ఉంటారు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ కొనేటప్పుడు కూడా వాళ్ళు ఎగ్జిస్టింగ్ కంపెనీని వాల్యుయేషన్ చేపిస్తారు. ఆ వాల్యుయేషన్ బట్టే వాళ్ళు ఆ ప్రాపర్టీని లేదా కంపెనీని కొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి.